హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ అండ్ డెలిషియస్ బై చెర్కురి. ఈరోజు మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో 4 స్పూన్ల నూనె, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బంగాళదుంప, పచ్చిమిరపకాయలు, క్యారెట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేలాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. 1/4 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఓవర్ కుక్ అవ్వకుండా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా ముక్కలన్నీ ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ సేమ్ ప్యాన్లో 4 ఎగ్స్ తీసుకొని బ్రేక్ చేసుకోవాలి. బ్రేక్ చేయగానే వెంటనే మిక్స్ చేయకూడదు. ఒక 2 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. ఆమ్లెట్ లాగా అయ్యేలాగా కుక్ చేసుకొని కొంచెం పసుపు వేసి ఇట్లా కొంచెం కిందంతా రోస్ట్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ అయ్యాక మెల్లిగా మిక్స్ చేస్తూ చిన్న చిన్న పీసెస్ అయ్యేలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా గెరెట్తో ఇలా కొడుతూ ఉంటే చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ అవుతుంది. ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మిక్స్ చేస్తుంటేనే ఇలా కట్ అవుతుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ, క్యారెట్, బంగాళదుంప, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ. నేను 2 కప్పుల హాఫ్ బ్రౌన్ రైస్ తీసుకొని కుక్ చేసి పెట్టుకున్నాను. ఎగ్ని ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తం పైన వేసేసుకోవాలి. మిక్స్ చేయకూడదు. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ఉప్పు, ఇవి మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకున్నాక చూడండి మంచి టెక్స్చర్, కలర్ వస్తుంది. ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని కీరా దోసకాయ స్లైసెస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంటే డిస్క్రిప్షన్లో ఉంది. ట్రై చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.